హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో టీవీ చూస్తున్నప్పుడు ఈ నెంబర్స్ ఎందుకు డిస్ప్లే అవుతాయి, ప్రతి సినిమాకి ముందు ఈ సర్టిఫికేట్ని ఎందుకు చూపిస్తారు, ఆ సర్టిఫికేట్లో ఏముంటాయి, టీఆర్పీ రేటింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా లెక్కిస్తారో చూద్దాం. ప్రతిరోజు ఏదో ఒక సినిమా చూస్తూ ఉంటాం. ప్రతి సినిమా మొదట్లో ఒకటి టెలికాస్ట్ చేస్తారు. అది మీరు అనుకునే టొబాకో గురించి రాహుల్ ద్రావిడ్ చెప్పింది కాదండి బాబు, నేను చెప్పేది ఒక సర్టిఫికేట్ గురించి. మరి ఆ సర్టిఫికేట్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ సర్టిఫికేట్ ఏంటి, ఎవరిస్తారు, దాని అవసరం ఏంటి, ఇలా ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ లేదా సింపుల్గా సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెన్సార్ బోర్డ్ నుండి పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే మన దేశంలో ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వాలి. కేవలం సినిమా ఒకటే కాదు, టీవీ షోస్, అడ్వర్టైజ్మెంట్స్, ఇలా పబ్లిక్కి ముందు టెలికాస్ట్ అయ్యే ప్రతి ఒక్కటి కూడా ఈ సెన్సార్ బోర్డ్ నుండి పర్మిషన్ తీసుకోవాల్సిందే. మీకు ఒకటి తెలుసా, మన ఇండియన్ సెన్సార్ బోర్డులో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ కారణంగా మన ఇండియన్ సెన్సార్ బోర్డు అనేది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సెన్సార్ బోర్డులలో ఒకటిగా ఉంది. ఇక విషయానికి వస్తే, సినిమా మొదలయ్యే ముందు 10 సెకండ్స్ పాటు సెన్సార్ బోర్డు నుండి వచ్చిన సర్టిఫికేట్ని మనకి చూపిస్తారు. ఈ సర్టిఫికేట్లో మనకి పెద్దగా యు అనే లెటర్ కనపడుతుంది. యు అంటే అన్రిస్ట్రిక్టెడ్ అని. ఈ సినిమాని ఎవరైనా చూడవచ్చు అని అర్థం. ఒకవేళ UBA అని ఉంటే అన్రిస్ట్రిక్టెడ్ విత్ కాషన్ అని అర్థం. ఈ సర్టిఫికేట్ ఉన్న సినిమాలను 12 సంవత్సరాలలోపు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి. 12 సంవత్సరాలు పైబడిన వారికి ఎటువంటి నిబంధనలు లేవు. అలాగే ఒక్కొక్కసారి సర్టిఫికేట్ మీద కేవలం ఏ అనే లెటర్ మాత్రమే ఉంటుంది. దీని అర్థం అడల్ట్స్ ఓన్లీ, అంటే పెద్దవాళ్ళు మాత్రమే. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే ఈ సినిమాని చూడాలి. ఈ సినిమాలకు 18 ఏళ్లలోపు పిల్లలని సినిమా థియేటర్లోకి అలో చేయకూడదని సుప్రీంకోర్టు రూల్. అలాగే ఒక్కొక్కసారి సర్టిఫికేట్ మీద ఇలా ట్రయాంగిల్ సింబల్ కనబడుతుంది. ఈ ట్రయాంగిల్ గుర్తు ఉంది అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ సినిమాలోని కొన్ని సీన్లని కత్తిరించారని అర్థం. ఒకవేళ సినిమాలో ఎటువంటి కట్స్ లేకపోతే ఈ ట్రయాంగిల్ సింబల్ కనిపించదు. అలాగే సర్టిఫికేట్ పైన సినిమా పేరు, ఏ లాంగ్వేజ్, 2D, 3D, కలరా, బ్లాక్ అండ్ వైటా, ఇలా సినిమాకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. దీనికి ఆపోజిట్లో సినిమా డ్యూరేషన్ అనేది ఉంటుంది, అంటే సినిమా ఎంత టైం ఉంటుంది అనేది నిమిషాల్లో చూపిస్తారు. ఒక్కోసారి ఈ సినిమా డ్యూరేషన్ని టైంలో కాకుండా ఆ సినిమా తీయడానికి ఎంత పొడవు రీల్ వాడారు అనే దానిని మీటర్లలో చూపిస్తారు. ఇక సర్టిఫికేట్ మధ్యలో సెన్సార్ బోర్డుకి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఆ సినిమాని చూసి ఆ సినిమాకు పర్మిషన్ ఇచ్చారో వారి పేర్లు ఇక్కడ ఉంటాయి. దానికి కింద ఎవరైతే సినిమా రిలీజ్ చేయడం కోసం సెన్సార్ బోర్డుకి అప్లై చేశారో, అంటే నిర్మాత కానీ లేదా సినిమాని నిర్మించిన సంస్థ పేర్లు కానీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 1 అని కనపడుతుంది కదా. సాధారణంగా యుబిఏ సినిమాలకి పార్ట్ 2 సర్టిఫికేట్ ఉండదు, కానీ ఏ సర్టిఫికేట్ సినిమాలలో పార్ట్ 2 కూడా ఉంటుంది. ఈ పార్ట్ 2 సర్టిఫికేట్లో ఆ సీన్లు ఎంతసేపు కత్తిరించారు అనే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ 2 పార్ట్లని కూడా చూపించాలని సుప్రీంకోర్టు రూల్. అన్ని ఛానల్స్ కూడా టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడం కోసం రకరకాల ప్రోగ్రామ్స్ని టెలికాస్ట్ చేస్తుంటాయి. అసలు టీఆర్పీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఈ టీఆర్పీ అనేది ఏ ఛానల్ని లేదా ఏ ప్రోగ్రామ్ని ఎంతమంది ప్రజలు చూస్తున్నారు, దేనికి ఎక్కువ పాపులారిటీ ఉంది అనేది తెలియజేస్తుంది. ఈ టీఆర్పీ రేటింగ్ ఎందుకంటే ఏమైనా కంపెనీలు తమ యాడ్స్ని టీవీలో ప్లే చేయాలి అంటే ఏ ఛానల్కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ఉందో చూసి ఆ ఛానల్లో లేదా ఆ ప్రోగ్రామ్కి మధ్యలో తమ యాడ్స్ని ప్లే చేయడానికి ఛానల్ వారికి డబ్బులు ఇస్తాయి. టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉన్న ఛానల్స్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అసలు ఏ ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు, దాని టీఆర్పీ ఎంత అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. టీఆర్పీని మన దేశంలో బార్క్
అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనే ఒక సంస్థ దీన్ని లెక్కిస్తుంది. వీరు దేశమంతటా కొన్ని వేల ఇళ్లలో ఉండే టీవీలకు ఒక పరికరాన్ని అమరుస్తారు. ఇది ఆ ఛానల్ నుండి వచ్చే ఆడియోలో వాటర్ మాలిక్యుల్ సౌండ్స్తో ఎంతమంది ఏ సమయంలో ఏ ఛానల్ని ఎక్కువగా చూస్తున్నారు అనేది రికార్డ్ చేసి బార్క్ సర్వర్లకి పంపిస్తుంది. వీటిని కొన్ని కొన్ని టీవీలకే అమర్చడానికి కారణం ఏంటంటే వీళ్ళు అమర్చే ఆ పరికరం ధర ఎక్కువగా ఉంటుంది. దేశంలో ఉన్న అన్ని టీవీలకు వీటిని అమర్చడం కుదరదు కాబట్టి శాంపుల్గా కొన్ని వేల టీవీలకు మాత్రమే కనెక్ట్ చేస్తారు. టీఆర్పి రేటింగ్ పర్మినెంట్గా ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ మొహాలను అద్దంలో చూసుకుంటారో లేదో తెలియదు, కానీ టీవీ మాత్రం ప్రతి ఒక్కరూ రోజు చూస్తుంటారు. అలా టీవీ చూస్తున్నప్పుడు మనకి ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఛానల్ మార్చినప్పుడు ఛానల్ నెంబర్ అని అనుకుంటున్నారు చాలామంది. నేను చెప్పేది ఛానల్ నెంబర్ గురించి కాదండి, అప్పుడప్పుడు టీవీలో డిస్ప్లే అయ్యే ఈ నెంబర్ గురించి. ఈ నెంబర్స్ని ఎందుకు డిస్ప్లే చేస్తారో మ్యాక్సిమం చాలామందికి తెలియదు. కొంతమంది టీవీ చూసేటప్పుడు మొబైల్స్లో రికార్డ్ ఆన్ చేసి రికార్డ్ చేస్తూ యూట్యూబ్కి కానీ వేరే ఇతర వెబ్సైట్లో అయినా ఫేస్బుక్లో అయినా దేంట్లో అయినా టీవీలో వచ్చే షోస్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే ఇల్లీగల్ యాక్షన్ కింద కేసు అవుతుంది. మీరు టీవీలో వీడియో తీసేటప్పుడు ఈ కోడ్ అనేది డిస్ప్లే అయితే ఆ కోడ్ ద్వారా మీ డిటిహెచ్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో మీ ఇంటి అడ్రస్, పేరు, ఫోన్ నెంబర్ అన్నిటిని ఈజీగా తెలుసుకుంటారు. దీనికి కారణం బ్రాడ్కాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టీవీలో ఏదైనా షోని వేసేటప్పుడు తప్పకుండా ఎవరో ఒకరు ఇలా రికార్డ్ చేసి వేరే సైట్స్లో అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ర్యాండమ్ నెంబర్స్ని డిస్ప్లే చేస్తారు. ఇలా రికార్డ్ చేస్తే అది ఇల్లీగల్ యాక్షన్, పైరసీ చేస్తున్నట్టు. టీవీలోనే కాదు మొబైల్ ఫోన్లో కూడా, జియో టీవీలో అయినా హాట్స్టార్లో అయినా దేంట్లో అయినా రికార్డ్ చేస్తే అది కేసు అవుతుంది. టీవీలో అయితే నెంబర్స్ డిస్ప్లే అవుతాయి, మరి మొబైల్ ఫోన్లో ఎలా అని ఆలోచిస్తున్నారా? మీరు ఫస్ట్ యాప్లోకి సైన్ ఇన్ అవ్వాలంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సిందే. సో అలా మీ ఆధార్ డీటెయిల్స్ అండ్ ఇతర డాక్యుమెంట్స్ అన్నీ ఆధారంగా చేసుకుని కేసు పెడతారు. వీటన్నిటినీ చేయడానికి కారణం పైరసీని నివారించడానికే. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ సెటప్ బాక్సులు పెట్టుకోండి, సెటప్ బాక్సులు పెట్టుకోండి అని తెగ చెప్పేస్తుంది. ఎందుకంటే సెటప్ బాక్స్కి ఒక యూనిక్ ఐడిని జనరేట్ చేస్తారు, దాని ద్వారా ప్రతి దాన్ని ట్రాప్ చేయగలరు. అలాగే టీఆర్పి రేటింగ్ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలరు సెటప్ బాక్స్ ఉంటే. ఇది విన్న తర్వాత మీకు ఒక ఐడియా రావచ్చు, సినిమా థియేటర్స్లో కూడా ఇలాంటి నెంబర్స్ని డిస్ప్లే చేస్తే రికార్డ్ చేసిన వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు కదేమో అని ఒక ఆలోచన వచ్చే ఉంటుంది మీకు. టీవీలో అయితే ఇంట్లో వాళ్ళే చూస్తారు, అదే థియేటర్స్లో అయితే 10 ఊర్ల జనాలు వస్తారు. అందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తే టైం వేస్ట్ కదా. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసినా దొరకకపోవచ్చేమో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.